హాయ్ హలో వచ్చేసింది వీకే మూవీస్ సరికొత్త మూవీ న్యూస్ తో మీ ముందు. ఎంతో స్తబ్దుగా ఉన్న పవన్ కళ్యాణ్ ఒక్కసారి 2016లో సెన్సేషన్ క్రియేట్ చేయడానికి సిద్ధమయ్యాడు. కారణం సర్దార్ గబ్బర్ సింగ్ షూటింగ్ హైదరాబాద్ లో స్టార్ట్ అయింది. ఈ సినిమా షూటింగ్ కోసం 4.5 కోట్లు పెట్టి ఒక బ్రహ్మాండమైన సెట్ ని బంజారాహిల్స్ లో వేశారు. ఈ సెట్ లో నిజంగా ఒరిజినాలిటీ ఉట్టిపడేట్లు ఒక రైల్వే స్టేషన్ ని కూడా నిర్మించడం జరిగింది. దీనికి అనుగుణంగా నిజమైన రైల్వే బోగీలు కూడా తెచ్చి పెట్టారు. ఇప్పుడు ఈ సెట్ ఎంతో సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. ఇంతకుముందే మనం విన్నాం బ్రహ్మోత్సవంలో ప్రిన్స్ మహేష్ బాబు షూటింగ్ కోసం 3 కోట్లు పైన ఖర్చు పెట్టి ఒక సెట్ వేశాడని. మరి ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆ రికార్డ్ని దాటేశాడు. తన నూతన సినిమా సర్దార్ గబ్బర్ సింగ్ కోసం 4.5 కోట్ల ఖర్చుతో ఒక సెట్ క్రియేట్ చేసినట్లు వార్తలు వచ్చినాయి. మరి ఈ సెట్ బంజారాహిల్స్ లో వేశారు. ఇప్పుడు 2016లో సెన్సేషన్ క్రియేట్ చేయడానికి సమ్మర్ కి అప్పుడే పవన్ కళ్యాణ్ సిద్ధమైపోయాడు. సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా షూటింగ్ కంటిన్యూగా 20 రోజుల పాటు జరుగుతుంది. దీంతో వెంటనే షూటింగ్ పూర్తయిపోయి తర్వాత పోస్ట్ ప్రొడక్షన్స్ తర్వాత వర్క్స్ అన్ని జరిగి కంప్లీట్ చేసి సమ్మర్ లో రిలీజ్ చేయడానికి సిద్ధమవుతున్నారు. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హంగామా స్టార్ట్ అయింది అంటున్నారు ఫ్యాన్స్. ఏదేమైనా సమ్మర్ సెగ అప్పుడే అటు అల్లు అర్జున్ ఇటు పవన్ కళ్యాణ్ అటు మహేష్ బాబు స్టార్ట్ చేశారు. మరి చూద్దాం సమ్మర్ దాకా వెయిట్ చేద్దాం. ఈ బెస్ట్ ఆఫ్ లక్ తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.